ఒకవైపు రాక్షసులకి దేవతలకి కూడా వాళ్ళు విద్య నేర్పిస్తుంటారు అన్నమాట. విద్య నేర్పిస్తున్న ఒక గురువు. అయితే దేవతలకి అందరూ కూడా వాళ్ళ దగ్గర ఆయుధాలన్నింటినీ అసురులు వచ్చి వాళ్ళు దొంగిలించేసి వీళ్ళ పైన వాళ్ళు మళ్ళా గొడవలు అవి చేస్తూ ఉండడం అలా చేస్తున్నప్పుడు అప్పుడు దదీశి ఋషి దగ్గరకు వచ్చి మా ఆయుధాలన్నింటినీ వీళ్ళు తీసుకుని మా మీదే విజృంభిస్తున్నారు, ఈ ఆయుధాలు మేము ఎక్కడ పెట్టడానికి లేదు అని అడుగుతారన్నమాట. అయితే ఇవి మీ దగ్గరే ఉంచండి అనేసి వాళ్ళ దగ్గర వదిలేస్తారు దదీశి ఋషి దగ్గర. ఆ ఋషి దగ్గర వదిలేస్తే ఆ ఋషి ఏం చేస్తారంటే మరి ఆయన మాత్రం ఎక్కడ దాచాలి, అందుకని దాచడం కోసం ఆయన ఏం చేస్తారంటే మొత్తం అన్నింటినీ కూడా ఒక భస్మం లాగా చేసేసుకుని అని కాల్చేసి భస్మం చేసుకుని నీళ్ళలో కలుపుకుని తాగేస్తారు. మళ్ళీ వీళ్ళు దేవాసుర సంగ్రామం సమయంలోనూ ఇప్పుడు మళ్ళీ మాకు ఆయుధాలు కావాలని అడుగుతారు. మరి ఎక్కడి నుంచి తెస్తారు, తాగేసి డైజెషన్ అయిపోయాక? అప్పుడు ఏం చేస్తారంటే నన్ను నేను కాల్చేసుకుంటాను, ఆ తర్వాత ఇందులోంచి నా ఎముకలు ఏవైతే ఉంటాయో దాంతో వజ్రాయుధం తయారు చేసుకోండి, ఈ ఆయుధం ద్వారా మొత్తం మీరు రాక్షస సంహారం చేయొచ్చు అని చెప్తారు. అయితే నిజంగానే ఆ సమయంలో పూర్తిగా తనకి తాను భస్మం అయిపోతారు. భస్మం అయిపోయాక ఆ ఎముకల నుండి ఆయుధం తయారు చేసుకుంటారు, దానితో మొత్తం అసురులన్నింటినీ సమాప్తి చేసినట్టు చూపిస్తారన్నమాట అక్కడ కదా. కానీ వాస్తవం ఏంటి అంటే ఇక్కడ ఈ సృష్టి అంటే ఈ సృష్టి నాటకంలో అందరిలో ఉన్నటువంటి అసురత్వాన్ని సంహరించడం కోసం ప్రతి ఒక్కరూ ఆ ఈశ్వరుడి యొక్క శక్తి పొందిన వాళ్ళు, దైవత్వం వైపు నడవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడి శ్రమ అనుకోకుండా మరి ఎముక అరగదీసి సేవ చేస్తేనే ఈ ప్రపంచంలో ఉన్న అసురత్వం పూర్తిగా సమాప్తం అవుతుంది. అక్కడ ఎలా అయితే దదీశి ఋషి దేవతల కోసం తన యొక్క శరీరాన్ని కూడా పూర్తిగా దహనం చేశారో అలా ఇక్కడ మీరు కూడా ఏం చేయాలి అంటే మీరు మీ శరీరాన్ని లెక్క చేయకుండా సేవ చేయాలి అని చెప్తారు. ఎముక అరగేలాగా సేవ చేయాలని చెప్తారు.